मेडचेल जिला फिर्जादी गुड़ा मुनिसिपल कॉर्पोरेशन तमकु न्यायं चेयालनी डिमांड चेस्तू कमिश्नर कारुकु अड्डंगा पड़कोनी निरसन तेलिपिन ओपेन फ्लाट्ल यजमानुलु मेडचेल जिला फिर्जादी गुड़ा मुनिसिपल कॉर्पोरेशन परिधि विष्णुपुरी कॉलनी श्रीपाद एन्क्लेव तमकु न्यायं चेयालनी डिमांड ఫ్లాట్ల యజమానులు ఆందోళన చేశారు. ఏకంగా ఫిర్జాదిగూడ కమిషనర్ రామకృష్ణారావు కారుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా కోర్టు ఆర్డర్లను పట్టించుకోకుండా అధికారులు కొందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో రాత్రికి రాత్రి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే నిర్మాణాలు ఆపివేసి తమకు న్యాయం చేయాలని ఫ్లాట్ల యజమానులు డిమాండ్ చేశారు. వెళ్ళితే కూడా హైకోర్టు వాళ్ళకి ఎలాంటి కన్స్ట్రక్షన్ చేద్దాం 2022 లో ఇచ్చినా ఈ ఆర్డర్ చూసుకున్న వాళ్ళు కట్టొద్దు. ఈ ఆర్డర్ ఉన్న తర్వాత కూడా మున్సిపల్ అధికారులు ఎట్లా పర్మిషన్లు ఇచ్చిందో ఇది పెట్టి కూడా మేము చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, అప్లికేషన్లు ఇచ్చినాం, ఎక్నాలెడ్జ్మెంట్లు ఉన్నాయి మా దగ్గర, అవి తీసుకొని మేము హైకోర్టుకి వెళ్తే ఫైనల్ ఆర్డర్ వచ్చింది. ఇది ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎట్లా కడుతున్నారు? ద ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇన్ సర్వే నెంబర్ 79 పార్ట్ 122 పార్ట్ 124 పార్ట్ 125 పార్ట్ అండ్ 126 పార్ట్ ఎట్ ఫిర్జాదిగూడ మేడ్పల్లి మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ pending disposal of WP number 12281 of 2023 on the file of the High Court. High Court order ను ధిక్కరించి అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నటువంటి రఘువర్ధన్ రెడ్డి మరియు వాళ్ళ సపోర్ట్ చేస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయవలసిందిగా శాంతియుతంగా మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాం. కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఉమామహేశ్వర రెడ్డిని వెంటనే అక్రమ కట్టడాలకు సపోర్ట్ చేస్తున్న ఉమామహేశ్వర రెడ్డిని వెంటనే అక్రమ కట్టడాలకు సపోర్ట్ చేస్తున్న ఉమామహేశ్వర రెడ్డిని వెంటనే అక్రమ కట్టడాలకు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి భూ కట్టడాలకు భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తున్న ఉమామహేశ్వర రెడ్డిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి భూ కబ్జాదారులకు సహాయం చేస్తున్నటువంటి ఉమామహేశ్వర రెడ్డిని వెంటనే గౌరవ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి భూ కబ్జాలకు పాల్పడుతున్న ఉమామహేశ్వర రెడ్డిని గౌరవ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి భూ కబ్జాలకు పాల్పడుతున్న ఉమామహేశ్వర రెడ్డిని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి భూ కబ్జాదారుడు రఘువర్ధన్ రెడ్డిని వెంటనే అన్ని ఆర్డర్ కాపీలు రాసినాం. ఇది ఎవరైతే మాకు అపోజిట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్తేనే హైకోర్టు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేద్దాను సార్ 2022 లో. ఇది ఉండగా కూడా ఇక్కడ పర్మిషన్లు ఇచ్చింది. నేను చాలాసార్లు పర్మిషన్లు ఇవ్వలేదు, గొడవలు జరుగుతుంది, లోయర్ కోర్టులో పెండింగ్ ఉందని చెప్పి మేము చాలాసార్లు కోర్టు ఆర్డర్లు అందరికీ కలిపి కామన్ ఆర్డర్ ఉంది సార్, ఎలాంటి కన్స్ట్రక్షన్ చేద్దాం. నాలుగు ఆర్డర్లు ఉన్నాయి కన్స్ట్రక్షన్ అంటే ఆర్డర్ కాపీలు కూడా గతంలో ఇచ్చినా మీకు కూడా ఇస్తున్నాం సార్. ఈ ఆర్డర్ కాపీలు కూడా అన్నీ తీసుకున్నాం సార్, అన్నీ ఇచ్చేస్తున్నాం. ఎలాంటి కన్సెషన్ జరగకుండా సార్, కింద జడ్జ్మెంట్ ఎవరికొస్తే వాళ్ళకి సార్, లేదంటే మీ సమక్షంలో అందరి సమక్షంలో పోలీసుల సమక్షంలో ఎంఆర్ఓ సమక్షంలో సర్వే చేయండి. సర్వేలో మాది కాదంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మీ అందరి ముంగటనే, సర్వేలో మాది కాదంటే మా ఒరిజినల్ పేపర్ అలా కాలనీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి అందరి కాళ్ళు మొక్క క్షమార్పణ కోరి వెళ్ళిపోతాం మాది కాదని తెలిసినప్పుడు. ఎందుకు సర్వేకి మీరు ఒప్పుకోలేదు? చూడండి సార్, మీరు న్యాయం చేయండి సార్, గౌరవించి న్యాయాన్ని గౌరవించి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా హైకోర్టు కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ విలువ ఇవ్వట్లేదు. అంటే అధికార రాజ్యం తలుచుకుంటే ఏమన్నా చేస్తుంది అనేది మేము చెప్తుంటే విన్నాం, కానీ ఇది నిజంగా ఇక్కడ ప్రూవ్ అవుతుంది. ఈ రాజ్యం తలుచుకుంటే ఏమన్నా చేస్తారనేది మాకు అనిపిస్తుంది. ఇక్కడ కేసీఆర్ గారి పాలన కానీ కేటీఆర్ గారి పాలన కానీ ఈ రాష్ట్రంలో చాలా బాగుంది. ఈ రాష్ట్రంలో ఫిర్జాది కూడా మున్సిపాలిటీ చాలా బాగుంది, ముందడుగేస్తుందని అనుకుని మేము న్యూస్లో చూసినాం, కానీ ఇక్కడ ఈ తెలవకుండా భూ కబ్జాదారులు కేసీఆర్ గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, కేటీఆర్ గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మున్సిపల్ మేయర్
ఇక్కడ ఉన్నటువంటి జక్క వెంకరెడ్డి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు సార్ జక్క వెంకరెడ్డి గారు మీకు చేతులు ఎత్తుతున్నామండి మీరు మాకు న్యాయం చేయాలి మీ మీ పేరు చెప్పుకొని మేము జక్క వెంకరెడ్డి సపోర్ట్ కూడా మాకు ఉందని మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు అది ఎంతవరకు నిజమో అబద్ధమో మాకు తెలియదు అదేమన్నా నిజమైతే దయచేసి మేమందరం పేదలం మేము కొనుక్కున్నాం ఇక్కడ మాకు న్యాయం చేయండి అదే విధంగా మేము సిఐ అంజిరెడ్డి సార్ ఉన్నప్పుడు ఒక్క ఇటుక కూడా పెట్టనియలేదు సిఐ అంజిరెడ్డి సార్ ఎందుకంటే ఈ ల్యాండ్ ఎవరిదని తెలియాలని అంటే సార్ సర్వే చేయిస్తే ఈ సర్వేలో మా ల్యాండ్ లేదని తెలిస్తే మేము మీకు దండం పెట్టి మా పేపర్లన్నీ మీకు సబ్మిట్ చేసిపోతాం సార్ మేము ఈ ల్యాండ్లోకి రామని చెప్పినాము సర్వే చేయించమని బోత్ పార్టీస్ని అడిగినప్పుడు అవతల పార్టీ సర్వే ఒప్పుకోలేదు అప్పుడు సిఐ అంజిరెడ్డి సారు వాళ్ళు సర్వే ఒప్పుకోవట్లేదు అంటే 100% వాళ్ళు దొంగలని చెప్పి నిర్ధారించుకొని వాళ్ళు కానీ మీరు కానీ ఒక్క ఇటుక పెట్ట కూడా పెట్టొద్దని ఆ రోజు సిఐ అంజిరెడ్డి సార్ నిర్ధారించిండు ఆ విధంగా ఒక్కరిని కూడా కట్టనీయలేదు సిఐ అంజిరెడ్డి సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పోలీస్ వ్యవస్థకు ఇక్కడ ఉన్నటువంటి సమస్య అర్థం కాక మేము ఇక్కడికి వచ్చి నిలబడితే పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు యథేచ్ఛగా వాళ్ళు నిర్మాణాలు సృష్టించుకుంటున్నారు ఇక్కడ రాత్రి మేడే రోజు కూడా అక్రమంగా కట్టడి చేసినారు అంటే కట్టడాలు ప్రారంభించినారు యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భారతదేశంలో మేడే రోజు ఎక్కడ కూడా కట్టడాలు కార్మికులు చేయకూడదు కానీ వాళ్ళు అక్రమంగా మేడే రోజు కూడా కట్టడాలు చేసారంటే ఇది ఇంటెన్షన్ అనేది వాళ్ళు దొంగ అక్రమాలు చేస్తున్నారు కాబట్టి తొందరగా కట్టుకుందాం అనుకుంటున్నారు రాత్రిపూట లైట్లు వేసుకొని కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని లైట్లు వేసుకొని స్లాబులు కట్టడాలు చేసుకుంటున్నారు కోర్టు కింది కోర్టు ఆర్డర్ ప్రకారము వాల్ కన్స్ట్రక్షన్ చేయకూడదు వీల్ కన్స్ట్రక్షన్ చేయకూడదు అని ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ ప్లేస్లో సీసీ కెమెరాలు పెట్టుకొని రఘువర్ధన్ రెడ్డి అనే భూ కబ్జాదారుడు సీసీ కెమెరాలు పెట్టుకొని ల్యాండ్లో ఆ సీసీ కెమెరాల యాక్సెస్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని యాక్సెస్ చేస్తున్నాడు అతను పోలీసు అధికారా లేకపోతే మున్సిపల్ అధికారా లేకపోతే మున్సిపల్ అధికారి కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళకి ఏమైనా ఉన్నత అధికారాలు ఏమైనా ఇచ్చిందా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఎట్లా యాక్సెస్ చేస్తాడు సీసీ కెమెరాలు మేము అడగడానికి వస్తే మేము దౌర్జన్యం చేస్తున్నామని మా మీద అక్రమ కేసులు పెట్టడానికి